హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లే జగదీష్. యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు కూడా నా యొక్క ప్రోగ్రాంని ప్రతిదాన్ని కూడా చూస్తూ నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తున్నటువంటి నా ప్రేక్షక దేవుళ్లకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతవరకు కూడా శ్రీగంధం పంట మీద చేసినటువంటి ప్రతి వీడియోను కూడా మీరు ఆదరించడం వల్లనే నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయింది. మీరు లేని, నేను లేదు, నేను లేని నా ఛానల్ లేదు అని చెప్పుకుంటాను నా ప్రేక్షకులకు. ఇంతవరకు అందము, ఆరోగ్యము, ఆదాయము, ఎంటర్టైన్మెంట్, వార్తలు ఇవన్నీ రకరకాల వాటిల్లో చేశాను. రీసెంట్గా కొత్తగా ఇప్పుడే సినీ ఫీల్డ్ను కూడా ఇంటర్వ్యూ కూడా చేయడం కూడా జరిగింది. అదే సినిమా షూటింగ్ కనుక సన్నివేశాలు విజువల్స్ కనుక మనం చూసినట్టయితే కనబడుతూ ఉంటాయి. ఇదేంటంటే జగిత్యాల ప్రాంతంలోని ఒక మసీదుల దగ్గర, శ్మశాన వాటిక దగ్గర ఒక సీన్ను కూడా చిత్రీకరించడం జరుగుతూ ఉంది. మన జిఎల్బి శ్రీనివాస్ గారని మన వరంగల్ తెలంగాణలోని వరంగల్ జిల్లాలోని పర్కాలలో ఉన్నటువంటి కంటాత్మకూరు నుంచి పుట్టినటువంటి ఒక మన మధ్యతరగతి వ్యక్తిగా, తను సినిమాల డైరెక్టర్గా ఒక సాయే దైవం అనే సినిమా ద్వారా తన యొక్క ప్రేక్షక లోకానికి సాయిబాబా గురించి చెప్పనటువంటి ఎన్నో అటువంటి ఆసక్తికరమైన విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చి దాంట్లో సుమన్, కోట శ్రీనివాసరావు ఈ విధంగా రకరకాల మంచి మంచి యాక్టర్స్ను తీసుకొని ఆ సినిమాలో ఎంతో సక్సెస్ అయిన తర్వాత తన యొక్క మిత్రగణమైనటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ను కూడా కొత్త కొత్త డైరెక్టర్లుగా పరిచయం చేస్తూ, అదేవిధంగా మరొక కొత్త హీరోయిన్ అయినటువంటి బెంగాలీ అమ్మాయి అయినటువంటి బెనజీర్ సుమాయ అనే అమ్మాయిని కూడా మనకు మధ్యగా తీసుకురావడం కూడా జరిగింది. హీరోయిన్గా తను ఇప్పటికీ మూడో సినిమా కూడా చేయడం జరుగుతుంది. మూడో సినిమా తన యొక్క ఫ్రెండ్ వాళ్ళ డైరెక్షన్లో కూడా తను అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ బెనజీర్ సుమాయ మేడం గారితో మనం ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుందాం. మరి ఇంటర్వ్యూ తీసుకునే ముందు ఏంటంటే, ఈ వీడియోని కనుక మీరు కనుక బాగా ఆదరించి నన్ను కనుక ఒక స్థాయికి తీసుకుపోయినట్లయితే మిగతావి కూడా ఇంకా సినీ ఫీల్డ్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు కూడా నేను చేస్తానని మీకు మనవి చేస్తున్నా. కాబట్టి నన్ను ఈ వీడియోని కంపల్సరీ మీరు ఆదరించండి. అదే మేడం అయినటువంటి బెనజీర్ సుమాయ మేడం గారితో మనం ఒకసారి చేసుకుందాం. ఈ సన్నివేశాలు కూడా చూడండి. సన్నివేశానికి సంబంధించిన విషయాలు కూడా ఒకసారి చెప్పాలనుకుంటే, ఇక్కడ తీసేటువంటి సీన్ ఏంటంటే ఆ హీరోయిన్ యొక్క తల్లిదండ్రులు చనిపోవడం జరుగుతుంది. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నయ్య దగ్గర ఉన్న తర్వాత, ఆ సమాధుల దగ్గరికి వెళ్ళిన తర్వాత లొకేషన్ ఏంటంటే, ఆ అమ్మాయితోటి వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే, చెల్లి మన తల్లిదండ్రులు చనిపోతూ నిన్ను నా చేతిలో పెట్టడం జరిగింది, నీకు పెళ్లి చేసే బాధ్యతలు కూడా నా మీద పెట్టడం జరిగింది చెల్లి, మరి ఇప్పుడు నీకు పెళ్లి చేయడానికి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం అనుకుంటాను, నీ యొక్క అభిప్రాయం చెప్పి చెల్లి అన్నప్పుడు ఆ చెల్లి ఏంటంటే, అన్నయ్య నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను, ఇష్టపడ్డటువంటి అబ్బాయి నేనంటే తనకు ప్రాణం, తనకు నేనంటే చాలా ప్రాణం, నేను అలాంటి అబ్బాయిని చేసుకుంటాను అన్నయ్య, కొంచెం ఒకసారి ఆలోచించు అన్నయ్య అని అన్నయ్యను రిక్వెస్ట్ ఆ చెల్లి చేసుకుంటే, ఆ అన్నయ్య నీ మీద నాకు నమ్మకం లేదు, నా చెల్లి ఏ తప్పు చేయదు అనే ఒక నమ్మకంతోటి ఒప్పుకోవడం, ఆ తర్వాత ఆ మధ్యలోనే వీళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో తిరుగుతున్నటువంటి తరుణంలో అతను బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఒక సైకో అతను చూసి వాళ్ళిద్దరి యొక్క ప్రేమ వివాహాలు, అమ్మాయి అందాన్ని చూసిన తర్వాత ఆ సైకో వెంటబడి ఆ అమ్మాయిని చంపేటువంటి సీన్స్, లొకేషన్స్ కూడా ఇక్కడ విజువల్స్లో మనకు కనబడుతూ ఉంటాయి. వాటి మీద మనకు చేయడం జరుగుతుంది. ఆ సినిమా పేరేనే హలో మేడం సినిమాకు సంబంధించినటువంటి విషయాలు. ఆ మేడం గారు అయినటువంటి సుమాయ మేడం గారి మీదకి వెళ్ళి మనం కనుక్కుందాం అనుకుంటాను ఫ్రెండ్స్. నా పేరు సుమాయ, నేను ఇది నా మూడో మూవీ చేస్తున్నాను. సో జగిత్యాల సమాధి ఉంది కదా, అక్కడ షూటింగ్ చేస్తున్నాము ఈరోజు. సో సార్ వచ్చారు ఇంటర్వ్యూ తీసుకోవాలని చెప్పి. నా ఫస్ట్ మూవీ వచ్చి డైరీ ఆఫ్ వైశాలి, అండ్ సెకండ్ మూవీ కథ మొదలైంది, అండ్ థర్డ్ మూవీ హలో మేడం. డైరెక్టర్లు ఎవరెవరితో కలిసి పనిచేస్తారు? శ్రీనివాస్ గారు వాళ్ళతో చేస్తున్నారు ఇప్పుడు. సో అదే. ఓకే, జిఎల్బి శ్రీనివాస్ గారు అని మన తెలంగాణలో వరంగల్ జిల్లాలోని పరకాల దగ్గర కంటాత్మకూరు దగ్గర తన వృద్ధాశ్రమం పెట్టి ఎంతో చారిటబుల్ ద్వారా కూడా పేదలైనటువంటి వృద్ధులందరూ కూడా తను ఆదుకోవడం కూడా జరుగుతుంది. అలాంటి ఒక మంచి మనిషి, మరి ఇలాంటి వారి యొక్క సినిమాలు కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఇక కొత్తగా వచ్చినటువంటి అమ్మాయి అయినటువంటి హీరోయిన్ వచ్చేసి బెంగళూరులో పుట్టినా కూడా తెలుగులో చక్కగా అనర్గళంగా తనకు తానే డబ్బింగ్ చెప్పుకుంటూ ఎక్సలెంట్ కూడా పర్ఫార్మెన్స్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇంకా మన దగ్గర ఏమైనా షాపింగ్స్ అలాంటివి కూడా ఓపెనింగ్లు ఏమైనా ఉన్నా కూడా మేడం గారు అంటున్నారు, నేను వస్తాను సార్, మీరు పిలిపించండి ఏమన్నా షాపింగ్లలో కూడా. మన మేడం గారు కూడా, సుమయ్య గారు కూడా చెప్పడం కూడా జరుగుతుంది.
ఓకేనా మేడం? ఈ యొక్క షూటింగ్ లో ఉన్నటువంటి అసలు కథ దేని చుట్టూ తిరుగుతుంది, దీని వృత్తాంతం ఏంటి? ఇప్పుడే కథ చెప్తే మూవీ ఎవరు చూడరు. వెరీ గుడ్. అంటే కథ అనేది ఇప్పుడే చెప్పకూడదు, ఇది ఒక మెసేజ్ వస్తుంది ఈ సినిమాలో అందరికి, ఒక మెసేజ్ వస్తుంది. సో అందుకే ఖచ్చితంగా మీరు చూడాలి. ఇంకా వచ్చి మీ జగిత్యాలలో మేము వచ్చి చేస్తున్నామంటే మాకు చాలా నచ్చింది ఈ ఊరు, ఈ జనాలు, ఆ రెస్పెక్ట్, ఇలాగే సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇక ఇలాంటి వాళ్ళని మనం ఎప్పుడైనా కూడా ఎంకరేజ్ చేయాలి. చిన్న చిన్న డైరెక్టర్లు, కొత్తగా వచ్చినటువంటి హీరోయిన్లు, వాళ్ళు పడుతున్నటువంటి కష్టం, వాళ్ళు పడుతున్నటువంటి తపన, ఇవన్నీ కూడా చూస్తుంటే నాకు కూడా ఒక ఇంటెన్షన్, ఎస్ ఇలాంటి వాళ్ళ సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి. ఇలా చిన్న చిన్న బడ్జెట్ తోటి పెట్టినటువంటి సినిమాలు అందరూ కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా మన ప్రేక్షకులు కూడా. మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తూ జై హింద్, థ్యాంక్ యూ మేడం.